బాలయ్య హోస్ట్గా ఆహా ఓటీల్లో వస్తున్న అన్స్టాపబుల్ షో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే సెకండ్ సీజన్ మరింత పాపులర్ అయింది ఇక సెకండ్ సీజన్లో ప్రభాస్ ఎపిసోడ్లో అన్స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది ఈ ఎపిసోడ్లో సరికొత్త రికార్డులను సృష్టించింది ఈ షో బాలయ్య అన్స్టాబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి బాలయ్య పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు బాబ్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని ఆహా ఫిబ్రవరి రెండున రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ చేశారు ఇక పవన్ అభిమానులు అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తారు రిలీజ్ అయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులను సెట్ చేశారు కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు అయితే ఈ మొదటి ఎపిసోడ్లో పవన్ ఫ్యామిలీ సినిమాల గురించి మాట్లాడారు ఇక రెండు ఎపిసోడ్లో రాజకీయం రాజకీయాలు మాట్లాడారు ఇక బాలయ్య పవన్ ఎపిసోడ్లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు ఇక ఈ నేపథ్యంలోనే పవన్ని ఎక్కువగా పూజలు ధ్యానం చేస్తావు కదా నీకు భక్తి ఎక్కువ కదా అని బాలకృష్ణ అడిగారు పవన్ కళ్యాణ్ దానికి సమాధానం ఇస్తూ ఒకప్పుడు నేను విగ్రహధారణ ధరణ చేసేవారిని కాదు ధ్యానం యోగా లాంటివి చేసేవాడిని దేవుణ్ణి నమ్ముతాను కానీ దీపం పెట్టుకొని ధ్యానం చేసేవాడిని ఒక గురువు కలిసి నన్ను గమనించి చెప్పి విగ్రహధారణ చేయించమన్నారు అలా దుర్గాదేవిని ప్రార్థించడం మొదలుపెట్టాను అలా అందరినీ పూజిస్తాను అంతేకాని పూజలు ఇలా మరి ఎక్కువగా ఉండవని అని అన్నాడు ఇక చరణ్కి ఎక్కువ భక్తి కదా అని బాలకృష్ణ అడగ్గా చరణ్కి భక్తి ఎక్కువే సంవత్సరంలో రెండు వందల రోజులు ఏదో ఒక మాల్లో ఉంటాడు నా దగ్గర నుంచి అది నేర్చుకోలేదు వాడి స్వతహాగా నేర్చుకున్నాడు అది అని చెప్పాడు దీంతో చరణ్ పవన్ అనుబంధం గురించి కూడా అడిగాడు బాలయ్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి